అందరికీ నమస్కారం అండి. శ్రావణమాసం అంటేనే పండగల మాసం అంటారు. ఈ శ్రావణమాసంలో మనం అనేక పండగలు జరుపుకుంటాము. ఈ 2024 ఆగస్టు 9వ తారీఖుకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆగస్టు 9వ తారీఖు మొదటి శ్రావణ శుక్రవారం అవడమే కాకుండా ఆ రోజు పంచమి కూడా వచ్చింది. ఈ పంచమీ తిథిని, శ్రావణమాసంలో వచ్చే పంచమీ తిథిని నాగపంచమి, గరుడ పంచమి అని జరుపుకుంటూ ఉంటారు. ఈ గరుడ పంచమి రోజు ఎలాంటి నియమాలను పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పూజా విధానము ఎలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము, అలాగే నాగదేవత యొక్క అనుగ్రహము కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఈ వీడియో చూసే ముందు ఓం వరలక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనము నాగపంచమి రోజు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా పూజ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. నాగపంచమి రోజున ప్రధానంగా నాగదేవతను పూజించినట్లయితే అన్ని సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. 2024 నాగపంచమి కొన్ని అరుదైన యాదృచ్ఛికాలను ఏర్పరచనున్నది. ఈ శుభ సమయంలో ఇంట్లో గనక పూజలు చేసినట్లయితే చాలా మంచిది. నాగపంచమి రోజున పూజాగదిలో ఉన్న గోడలకు గంధంతో కానీ కుంకుమతో కానీ రెండు నాగదేవతల చిహ్నాలు వేసుకోవాలి. ఇలా గనక వేసుకున్నట్లయితే ఇంటికి దేవతల రక్షగా ఉంటారు. మీ ఇంటికి ఎలాంటి కష్టాలు రాకుండా రక్షణ కవచంలాగా ఇంటిని రక్షిస్తారు. ఈ ఏడాది నాగపంచమి మొదటి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది. అలాగే ఇంకొన్ని శుభయోగాలు కూడా ఉన్నాయి. ఈ పవిత్రమైన రోజున నాగదేవతను పూజించినట్లయితే కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి, సకల పాపాలు కూడా తొలగిపోతాయి. ఈ నాగపంచమి యొక్క ప్రాధాన్యత గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే తెలియజేయడం జరిగింది. అందువలన నాగపంచమి రోజున ఇంట్లో పూజ గనక చేసుకున్నట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహము ఇంటిపైన ఉంటుంది. ఆగస్టు 9వ తేదీన నాగపంచమి రోజు ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలాగే ఇంటి ముందు కళ్ళాబు చల్లి ముగ్గులు వేసి గడపకు పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టుకోవాలి. ఇంటి గుమ్మానికి కూడా పచ్చది తోరణాలు కట్టుకోవాలి. ఈ పంచమి రోజున చేసే పూజలో ప్రధానంగా ముగ్గురు దేవతలను పూజించాలి. మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని పూజించాలి. నాగపంచమి సందర్భంగా నాగదేవతను పూజించాలి. ఈ నాగపంచమి రోజు శివయోగం ఏర్పడింది కాబట్టి ఈరోజు శివుడిని కూడా పూజించాలి. ఈ నాగపంచమి రోజు ఈ ముగ్గురు దేవుళ్లను ఎవరైతే పూజిస్తారో అలాంటి వాళ్లకు అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు, ఎంత తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. అందువలన ఈరోజు పూజ చేసుకునే వాళ్ళు పూజాగదిలో తప్పకుండా లక్ష్మీదేవి పటము, శివపార్వతుల పటము, అలాగే నాగదేవతల పటం ఉండేటట్లు చూసుకోవాలి. నాగదేవతా పటం లేనివారు బియ్యపిండిలో కొన్ని పాలు పోసి చిన్న చిన్న నాగపడగల్లాగా రెండు పడగలు తయారు చేసుకొని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఈ రెండు నాగపడగలను ఒక ప్లేట్లో ఉంచి మీ పూజాగదిలో పెట్టుకోవాలి. పూజాగదిలో ఉన్న దేవుడి పటాలకు కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకొని పూలతో అలంకరించుకోవాలి. ఈరోజు చేసే పూజలు లక్ష్మీదేవి పటానికి మాత్రము ఖచ్చితంగా గులాబీ పూలను పెట్టాలి. ఇక శివపార్వతుల పటానికి అలాగే నాగపడగలకు ఎర్రని పూలు తప్ప ఇక ఏ పూలైనా పెట్టవచ్చు. నాగపంచమి రోజు చేసే పూజలో 3 పిండి దీపాలు వెలిగించాలి. బియ్యపిండిలో నీళ్లు పోసి ముద్దలాగా తయారు చేసి 3 పిండి ప్రమిదలను తయారు చేయాలి. ఈ పిండి ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తరువాత 3 తమలపాకులు తీసుకొని ఒక్కొక్క ఆకుపైన ఒక పిండి ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. ఈ విధంగా 3 దీపాలు వెలిగించిన తర్వాత మొదటి దీపము శివునికి, 2వ దీపము లక్ష్మీదేవికి, 3వ దీపము నాగదేవతకు అంకితం చేయాలి. ఇలా 3 దీపాలు వెలిగించిన తర్వాత దీపం దగ్గర అక్షింతలు వేసి ఒక పుష్పాన్ని పెట్టాలి. తరువాత మీ పూజాగదిలో ఉన్న నాగపడగలకు పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకోవాలి. పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్క, అలాగే పచ్చిపాలను నివేదించాలి. ఈ నాగపంచమి రోజు ముఖ్యంగా శివలింగానికి అలాగే నాగదేవతలకు అభిషేకం చేయాలి. ఈ నాగపంచమి రోజు ఎవరైతే శివుడిని అభిషేకిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయలేని వారు బంకమట్టితో శివలింగాన్ని తయారు చేసి పూజాగదిలో ప్రతిష్ఠించి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు.
చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే మీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఆవు పాలతో శివుడిని అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అలాగే డబ్బు కష్టాలు కూడా తొలగిపోతాయి. అయితే ఈ నాగపంచమి రోజు పూజ చేసుకునేవారు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో పొలం పనులకు వెళ్ళకూడదు, భూమిని తవ్వకూడదు, కూరగాయలను అసలే కొయ్యకూడదు, కత్తులు కత్తెరలు వంటి వాటిని ఉపయోగించకూడదు. నాగపంచమి రోజున కేవలము చేతితో విరిచే కూరగాయలను వండుకోవాలి. నాగపంచమి రోజున గోరుచిక్కుడును వండుకుంటే చాలా మంచిది. నాగపంచమి రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోవాలి. ఆడవాళ్లు ఎడమ కాలికి, మగవాళ్లు కుడి కాలికి ధరించాలి. ఈరోజు కాలికి నల్లదారం కట్టుకున్నట్లయితే జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోతుంది. మీ పైన ఏర్పడిన చెడుదృష్టి కూడా తొలగిపోతుంది. నాగపంచమి రోజు మీకు వీలైతే ఏదైనా పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టలో పాలు పోసి నాగపుట్టకు 3 ప్రదక్షిణాలు చేసి జాతకంలో ఉన్న కాలసర్ప దోషాన్ని తొలగించుకోవచ్చు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి లభిస్తుంది. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి డబ్బుపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ నాగపంచమి రోజున పుట్ట దగ్గర ఉన్న మట్టిని కొంచెం తీసుకుని దాన్ని బొట్టులాగా పెట్టుకుంటే చాలా మంచిది. పుట్టలో పాలు పొయ్యలేని వారు దేవాలయంలో ఉన్న నాగదేవతల విగ్రహాలను దర్శించి నాగదేవతల విగ్రహాలపైన పసుపు కుంకుమ వేసి పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయటం వల్ల జాతకంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే నాగదోషాలు, రాహుకేత దోషాలు, కాలసర్ప దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. నాగపంచమి రోజున చేసే ఏ పూజ అయినా సరే దానికి 1000 రెట్ల పుణ్యఫలితం ఉంటుంది. అందువలన నాగపంచమి రోజు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించి నాగదేవతల పూజ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే ఇంట్లో 3 కోటి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.